రైతులను మోసం చేసి దోచుకుతుంటున్న దళారులపై జిల్లా కలెక్టర్ కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకుడు జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేదలకు ఉచితంగా ఇస్తున్న బియ్యం అందరికీ అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం రూరల్ బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వ్యాక్సినేషన్ ని కూడా ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అధికారులు వేయించాలన్నారు. ఇటు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కూడా రైతులను తీవ్రంగా మోసం చేస్తుందని ఆరోపించారు. రైతుల దగ్గర అనేది ఒకటైతే చూపించేది మరొకటిగా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చేస్తుందన్నారు. రైతులకు ఎటువంటి అన్యాయం జరిగినా భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి పెంచల ప్రసాద్, భారతీయ జనతా పార్టీ నాయకులు రోసయ్య పాల్గొన్నారు. పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నెల 20-21 తారీఖుల్లో మండల విస్తారక యోజన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం క్షేత్రస్థాయిలో బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం. ఈ కార్యక్రమంలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం మండల విస్తారక్ మరియు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం విజయ్ కుమార్ గారు బుచ్చిరెడ్డిపాలెం మండల పార్టీ కార్యాలయానికి ఇచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడవలసిందిగా కోరుకుంటాం. జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం విజయ్ కుమార్ గారు, అదేవిధంగా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఇంజిం ప్రసాద్ గారికి, ఓబీసీ ప్రచార కార్యదర్శి మహిందూ శ్రీనివాస్ గారికి, మా మండల ప్రధాన కార్యదర్శి ఇంకా అందరూ కూడా, మా ఉపాధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకు ఎంత జరుగుతుందంటే, మామూలుగా రైతు లేదే ఏది కూడా బతకదు భూమి మీద. రైతు పంటేస్తే ఎలుగు కానీ, కాయకు కానీ, పిసుకు కానీ, ప్రతి ఒక్కరు కూడా దాంట్లో బతకాల్సిందే. ఆ రైతు వేసిన పంటలో ఇన్ని బతకాల్సి జీవరాశులు బతకాల్సిందే మొత్తం ఏ టు జెడ్. అటువంటి రైతుకి రేటు లేకుండా రైతుని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఏంటంటే సీఎం మార్కెట్ మేము 16,000 ఎకరాలు పడుతున్నామని చెప్తున్నా కానీ ఆడ ఇచ్చేది 13,000 పడుతుంది. రైతుకు వచ్చి 13,000 చదువు పడుతుంది. ఎంత మోసం జరుగుతుందో అంత మోసం జరుగుతుంది. అదేవిధంగా రైతులు ఇదే విధంగా కానీ వ్యవహరిస్తే ఆహార సంకోభం వచ్చే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మన దేశంలో ఆహారానికి పంట పండించే రైతు కూడా లేకుండా పోతాడు. కాబట్టి వెంటనే ఇది తెలుసుకొని జాగ్రత్త పడి రైతులకి ఉపయోగపడిపోయి చేయాలని మేము చెప్పుకుంటున్నాం. అదేవిధంగా చేయకపోతే మేము పార్టీ తరఫు మేము కూడా ఉద్యమం చేపట్టడానికి రెడీగా ఉన్నాం. అమ్మ ఒడి పథకంలో పసిబిడ్డ చదువుకోవాలి 15,000 రూపాయలు వేయాలి. అమ్మ ఒడికి 15,000 వేస్తే నాన్న బుడ్డి కింద సంవత్సరానికి సుమారుగా 54,000 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ దోచేస్తున్నాను. ప్రతి దాంట్లో ఒక చేత్తో ఇటు, ఆ చేత్తో ఇచ్చింది 5 రూపాయలు అయితే రెండో చేత్తో వాళ్ళ దగ్గర నుంచి 50 రూపాయలతో దోచుకుంది తొందరగా రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో ఖండిస్తుందండి. దీని మీద రాబోయే రోజుల్లో పూర్తిగా మేము ఉద్యమాలతో పోరాడతామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ నిరంకుశ వైఖరిని ఎండ కడతామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ వైపు నుంచి మేము మీకు తెలియజేస్తున్నాం. సాల్మాన్పురంలో నుంచి ఒక రేషన్ షాప్ను సందర్శించడం జరిగింది. అక్కడ కూడా ఒక మహిళ, పెద్ద ఒక మంత్రమూర్తి గారు ఉన్నారు. వాళ్ళు మేము అడగటం జరిగింది. ఈ కరోనా సమయంలో ప్రతి మరి వ్యక్తికి 5 కేజీలు కేంద్రం వైపు నుంచి ఉచితంగా బియ్యం రావడం అనే దాంట్లో వాళ్ళు కూడా కొంచెం హర్షం వ్యక్తం చేశారు. దీని మీద నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకున్నట్టు కూడా మాట్లాడారు.